క్రీడల అభివృద్ధికి తెలంగాణ ప్రభుత్వం అనేక చర్యలు తీసుకుంటోందని మంత్రి శ్రీనివాస్ గౌడ్ అన్నారు. రాష్ట్ర ప్రభుత్వ ప్రోత్సాహం వల్ల తెలంగాణ క్రీడాకారులు జాతీయ అంతర్జాతీయ వేదికలపైన అద్భుతమైన ప్రతిభను కనబరుస్తూ రాష్ట్రానికి దేశానికి పేరు ప్రఖ్యాతులు తెస్తున్నారన్నారు. ఇక ఈషా సింగ్ షూటింగ్ క్రీడలో అగ్రశ్రేణి క్రీడాకారిణిగా రాణిస్తోందని, రెండు సిల్వర్ మెడల్ సాధించిన అతి చిన్న వయస్కురాలని అభినందించారు. హైదరాబాద్లోని తన కార్యాలయంలో మంత్రి శ్రీనివాస్ గౌడ్ ప్రముఖ క్రీడాకారిణి షూటర్ ఈషా సింగ్ను ఘనంగా సన్మానించారు. ఈషా సింగ్ ఇటీవల పెరూ దేశంలోని లిమా పట్టణంలో జరిగిన షూటింగ్ జూనియర్ వరల్డ్ ఛాంపియన్షిప్లో రెండు వ్యక్తిగత రజత పతకాలని సొంతం చేసుకుంది. Ministers and the authorities from my state, and I feel very lucky to have such people with me because through them I have the support and I have a backbone. Even my dad working so hard with me, I feel very grateful. So I really want to thank all these people today. కేవలం ఒక 16 సంవత్సరాల్లోనే ఈ రోజు తెలంగాణ రాష్ట్రానికి భారతదేశానికి గొప్ప పేరు తెచ్చినటువంటి క్రీడాకారిణి, గొప్ప భవిష్యత్తు ఉన్నటువంటి క్రీడాకారిణి, రాబోయే రోజుల్లో ఒలింపిక్లో కూడా మంచి మెడల్ సంపాదించి గోల్డ్ మెడల్ కూడా సంపాదించి భారతదేశానికే పేరు తెచ్చే గొప్ప క్రీడా ఆశకిరణం ఈషా సింగ్. భవిష్యత్తులో అన్ని రంగాల్లో కూడా ఆమెకు ప్రోత్సాహం ఇచ్చి మరికి గగన్నారం గారికి ఎట్లయితే ప్రోత్సాహం ఇచ్చి ఈ రాష్ట్ర ప్రభుత్వం చేసామో భవిష్యత్తులో ఈ దేశానికి ఆయన తర్వాత ఈషా సింగే అంత గొప్ప పేరు తెచ్చే అవకాశం కూడా ఉంది. ఖచ్చితంగా ప్రభుత్వం అన్ని రకాలుగా ఆదుకుంటారని ప్రోత్సాహం ఇచ్చేటట్లు కూడా వారికి సహకారం అందిస్తామని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను.